వెట్రివేల్ మురుగన కరోహర. ఇవాళ మీకు నేను చాలా రుచికరంగా ఉంటుంది, అతి సునాయాసంగా చేసుకునేటటువంటి పెసరపప్పు పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి. దీనికి కావాల్సిన వస్తు సామాగ్రీలు ఏంటంటే, ఇదిగోండి నేను ఈ గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను, మీరు మీకు తోచినంత తీసుకోవచ్చు, మీకు అవసరపడినంత తీసుకోవచ్చు అండి. నేను ఈ గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నానండి. ఇంకా దీనికి కావాల్సిన వస్తు సామాగ్రీలు ఏమిటంటే, ఒక అర చెంచాడు జీలకర్ర, అర చెంచాడు అంటే అర చెంచాడే ఈ గ్లాసుకి, అలాగే ఇంతే ఇంత పచ్చి ఇంగువ, ఇదిగోండి కొంచెం పచ్చి ఇంగువ, ఇంగువ పడితేనే దీని మజ అలాగే తగు ఎండుమిరపకాయలు. ఇది పెసరపప్పుకి అమ్మగా ఉంటుంది కదండి, కారం తినగలిగేవాళ్ళు కారం తినగలిగినంత కారాన్ని వేసుకోండి. కొన్ని ఎండుమిరపకాయలు, తగు ఉప్పు ఇంతే, అలాగే పచ్చడి రుబ్బుకోవడానికి కాస్త నీళ్లు ఇంతే, అంతా సిద్ధమేనండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ముందు ఏం చేశానంటే, ఈ పెసరపప్పుని 4 సార్లు శుభ్రంగా బియ్యం కడిగినట్టుగా కడిగేసుకున్న తరువాత పెసరపప్పు ములిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. ఈ పెసరపప్పు మొత్తం నానిపోయింది, మొత్తం నానిపోయింది తర్వాత ఇందులో ఇలాగా టీ వడగొట్టుకునే దాంట్లో జల్లెళ్ళని ఇందులో పోసేసాను. ఇందులో ఇప్పుడు ఇంకా నీళ్లు లేవు. ఇంకప్పుడు ఎలా చేయాలో తయారు చేసి చెప్తాను చూడండి. ముందు ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకుని సిద్ధంగా ఉంచుకోండి. అర్థమైందా? చూపిస్తాను. ముందు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ప్రధానంగా ఈ జీలకర్ర, అర చెంచాడే జీలకర్ర, అలాగే ఇంతే చూపు వాసి ఇంగువ, ఇంగువ పొడి అన్నమాట. నేను ముద్దని నూరేసి వేశాను, పచ్చిదే వేయించల. అలాగే ఈ పచ్చడికి మనకు ఎన్ని ఎండుమిరపకాయలు కావాలనుకుంటున్నామో అన్నీ, అంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, ఉండండి మీకు తెలియాలి కదా. ఇదిగో నేను ఇది కారం లేవు, ఎండుమిరపకాయలు పెద్దగా కారం లేవు, అది కొంచెం ఇదిగో ఈ మాత్రం ఎండుమిరపకాయలు వేశాను, అంతే మిగతా ఎండుమిరపకాయలు అలా ఉంచేసాను. అది వేసుకున్న తర్వాత ముందు ఏం చేస్తారంటే, నేను ఒక్కసారి దీన్ని తగు ఉప్పు వేసేద్దామే, పెసరపప్పు కదా అట్టే ఉప్పు పట్టదు, కారాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఎందుకైనా మంచిది ఉప్పు తక్కువ వేసుకోండి, రుచి చూసినప్పుడు ఉప్పు కావాలంటే మనం వేసుకుందాం. ఏమిటి, అర్థమైందా? ఇప్పుడు మిక్సీ ఆడేస్తాను ఒక నిమిషం. ఎప్పుడైనా సరే మిక్సీలో చెంచాలు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ప్లాస్టిక్ చెంచాలు పెట్టుకోండి, స్టీల్ చెంచాలు పెట్టకండి, షాకులు కొడతాయి. ఏమిటి, మళ్ళీ మిక్సీ వేస్తా. ఇందులో వేసేసాం కదా, ముందు జీలకర్ర, ఈ ఉప్పు, ఈ ఇంగువ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా ఆడిందో చూసారా. వేసేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని నీళ్లు వడగొట్టేసుకున్నాం కదా, ఈ పెసరపప్పు ఇందులో వేసేసుకుందాం. మనం వేసింది గ్లాసుడే అయినా పప్పు ఉబ్బి కొంచెం ఎక్కువ అవుతుంది, అది బాగుంటుంది. నన్ను ఒక బాబు అడిగాడు, మా బ్యాచిలర్స్ సులభంగా చేసుకునేటటువంటి వంటలు ఏమైనా ఉంటే ఒక 3 రకాలు చెప్పండి అన్నాడు. ప్రధానంగా అలాంటి పిల్లల కోసం, అలాగే కొత్తగా పెళ్లి చేసుకున్న పిల్లలకి కొన్ని వంటలు తెలియవు కదా, వాళ్ళు కూడా సులభంగా చేసుకుంటారని చెప్పి చేస్తున్నాను. నువ్వు అడిగావు కదా నాన్న, మా కోసం ఏదైనా, మా బ్యాచిలర్స్ కోసం ఏదైనా చూపించండి అని అన్నావు కదా, నీకోసమే చూపిస్తున్నాను నాన్న. ఇది తెలియదు అనుకున్న వాళ్ళు తెలుసుకోండి. ఇందులో మనం ఇంకో చూడండి, కొంచెమే నీళ్లు ఎక్కువ పోయికండి, పుర్రైపోకూడదు, బాగా జారిపోకూడదు అట్లులాగా, అంతే. ఇది మిక్సీ వేసేద్దాం. అదే ఇది మాత్రం మీరు దీంతో కలపండి, ప్లాస్టిక్ చెంచాలతో కలపండి, అర్థమైందా? స్టీల్ చెంచాలు పెట్టకండి. పిల్లలు వింటున్నారా, రోట్లో ఎందుకు చూపించలేదంటే మీకు రోళ్ళు దంచుకుంటూ కూర్చుంటే ఇంకా చరువులన్నీ ఆమైపోతాయి. అది మాలా అంటే మేమంటే పెద్దవాళ్ళం అయిపోయాం కనుక మా ఇష్టం వచ్చిన ఏదో చేసుకుంటాం. మీకు ఇప్పుడు రోళ్ళు దంచంటారా అంటే చదువులు ఉద్యోగాలు ఏమైపోతాయి కదా, అందుకని మీరు రోళ్ళ దగ్గర కూర్చోకండి. ఏమిటి, మిక్సీలో వేసి చేసుకోండి ఏమ్మా. అది
ఇంకోసారి తిప్పుకుందాం. నీళ్ళు ఇంక పోయొద్దు. ఏ సరే మిక్సీలో తిప్పుకోండి, చేతులు పెట్టకండి. లైట్లు వేస్తున్నప్పుడు మిక్సీలో లైట్లు వేసినప్పుడు మాత్రం చేతులు పెట్టకండి, తడి చెంచాలు పెట్టకండి. అమ్మ పప్పు నలిగిందా లేదా అని చూసుకోండి. ఇంకా నీళ్లు సరిపోతాయి, ఇంకెంత మించి ఉంటే దోశల పిండి అయిపోతుంది. పెసరట్టు కింద దోశల పిండి కింద అయిపోతుంది. వెయ్యొద్దు. ఒక్కసారి కొంచెం నేను ఉప్పు చూసేసి చేయి కడుక్కుని మీ దగ్గరికి వస్తాను, ఉండండి. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. రుచి చూసేసి చేయి కడుక్కున్నాను. కొంచెం ఒక చూపు వాసి ఉప్పు వేద్దాం. ఏ ఇంకో చూడండి, ఇదిగో ఒక చూపు వాసి అంతే. ఇంకొక పక్కల కారం అన్నీ సరిపోయాయి. అబ్బా భలే బాగుంది ఈ పచ్చడి. మీకోసమే చేసి చూపిస్తాను. అరగంట సేపు చాలు నానబెడితే, తప్పితే ఒక గంట నానినా కూడా నష్టమేం లేదు. అంతే, ముందు స్విచ్ కట్టేయనివ్వండి. జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, జాగ్రత్తగా ఉండండి. నాన్న మిక్సీల దగ్గర, స్టవ్ల దగ్గర ఏమిటి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు నీళ్లు పెట్టుకుంటున్నారు చూడండి, వేడి నీళ్ళు. ఆ హీటర్ల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి, ఆరుమరుపుగా ఉండకండి. మరి అయిందా ఇంక పచ్చడి? ఇందులోకి తోడేసుకుంది. ఇంకా పోపోద్దు, గీపోద్దు, అన్నీ సరిపోతాయి చూడండి. ఇందులోకి శుభ్రంగా తోడేస్తాను పచ్చడిని. అంతే, ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. అందులో ఇంగు వేస్తేనే రుచి అండి. ఏ మాట అయినా చెప్పండి కానీ ఓయ్ ఇంగు వేస్తేనే రుచి. చూసారుగా ఏమంత కష్టం కదా. చేసుకోండి నాన్న, పిల్లలు మీకు నోటి నిండా తిన్నట్టుగా ఉంటుంది నాన్న. ఇంకా కూర అక్కర్లా, ఇంకా కూర ఏం అక్కర్లా. ఇంతే పెసరపప్పు పచ్చడి. నీళ్ళు ఎక్కువ పోసుకోకండి, మరి జారుగా అయిపోతుందమ్మా. నీళ్ళు ఎక్కువ పోసుకోకండి. చూశారు కదా, ఇదిగో చూశారు కదా నాన్న పెసరపప్పు పచ్చడి. వస్తున్నాను, చీకడుకు రానివ్వండి. దీంతోపాటు మరి ఏం వేసుకు తిన్నారో కూడా చెప్పాలిగా మీకు, నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది నాన్న, పిల్లలు మీకు చాలా బాగుంటుంది, చేసుకోండి. అది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కొంచెం గిన్నెలో అన్నం పెట్టుకుని రెడీగా ఉంచుకుందాం. ఏమ్మా అది ఈ పచ్చడి అన్నం చాలు మనకి, ఇంకా ఏం అక్కర్లా. మీకు తెలుసు కదా, ముందు ఏదైనా చేసుకుంటే విస్తరలో ఏమీ లేకుండా వడ్డించుకోకూడదు. మీకు నేను నేర్పాను కదా. అది ముందు విస్తరలో ఈ పెసరపప్పు పచ్చడి వేసుకోండి. ఏమ్మా చూసారు, ఇగో పెసరపప్పు పచ్చడి బాగుందా చెప్పండమ్మా. పిల్లలు బాగుందా? జీలకర్ర, ఉప్పు, ఇంగువ, ఎండుమిర్చి. ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం, పచ్చడి అంటుకోకుండా పక్కన పెట్టుకోండి. ఏ చేయి పెడితే ఆ చేయి పెట్టకండి. అంతే, చక్కగా అన్నం పెట్టుకుని ఈ పచ్చడి ఎప్పుడైనా మీరు చేసుకున్నప్పుడు కొంచెం ఇలా చూడండి. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా ఇంకో ఆ నెయ్యి బొట్టు తగిలించండి. నెయ్యి కరిగించట్టే పెట్టండి, శుభ్రంగా ఓ నెయ్యి బొట్టు వేసుకుని. ఏనన్నా ఇది పెట్టుకోండి, ఇలా దగ్గర పెట్టుకుని ఇక్కడ మురుఘాశరణం అని చెప్పి రాసుకోండి అమ్మా. మురుఘాశరణం అని చెప్పి రాసుకుని అన్నం కళ్ళ కద్దుకుని భక్తి శ్రద్ధలతో ఈ నెయ్యి వేసాను కదా కలుపుకుని, మీరు వేపుడు ముక్కలు నంచుకున్నట్టుగా ఈ ముద్దను నంచుకుని తినండి, లేదా శుభ్రంగా కలుపుకు తినండి. లొట్టలు వేసుకుంటే తింటారు, ఇది తింటే వదిలిపెట్టరు నాన్న. పెసరపప్పు పచ్చడి నువ్వు నన్ను అడిగావు కదా నాన్న బాబు, మా బ్యాచులర్స్ సులభతరంగా చేసుకునేటటువంటి వంటలు ఏదైనా ఉంటే చేసి చూపించండి అన్నావు కదా నాన్న. మీరు చేసుకుని కడుపు నిండా అన్నం తినాలే కానీ బోల్డ్ని రకాలు చేసి చూపిస్తాను నాన్న, మీరు అడిగినవన్నీ చేసి చూపిస్తాను. సరేనమ్మా, ఇంతే ఇది ఉంటే ఇంకా కూర ఉండాలి, పప్పు ఉండాలి, పులుసు ఉండాలి, చారు ఉండాలి, ఇవేమీ అక్కర్లా.
పచ్చడి అన్నంతో లొట్టలేసి తినేయచ్చు. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి నేను. ఇప్పుడు ఈ పచ్చడి తిన్నాం, కొంచెం పచ్చడి మిగిలింది, పెసరపప్పు కదా, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, పులిసిపోతుంది, మనం ఏం చేయాలని అడుగుతారేమో. ఇలా చూడండి, మూకుడు కాలేసి అందులో అంత నూనె పోసి కొంచెం కొయ్యి రొట్టు వేసుకున్న చూడండి, మనం ఊతప్పం వేసుకుంటాం చూడండి, అంత లావుగాను వద్దు, అంత పల్చగాను వద్దు, కొంచెం మధ్యస్థంగా వేసుకోండి. చక్కగా ఎర్రగా దోరగా మాడిపోకుండా కాల్చుకుని అది తినండి. అందులో జీలకర్ర వాసన, ఇంగు వాసన తగులుతూ, ఎండమిరపకాయల కారం తగులుతుంటే ఎంత బ్రహ్మాండమైన రుచో చెప్పలేను. దాన్ని మనం పప్పులుసులో నంచుకోవచ్చు, అట్టుల్లో కూడా నంచుకుని తినచ్చు, అన్నంలో నంచుకు తినచ్చు. ఇంతేనన్న మీరు అడిగినటువంటి సులభతరంగా చేసి పెట్టమన్నటువంటి వంటకం. ఒకప్పుడు చేశాను అనుకోండి, ఇప్పుడు నువ్వు అడిగావు కదా నాన్న, నీలాంటి పిల్లలందరికీ కూడా ఇది సులభతరంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి చేశాను. మీరందరూ సుఖంగా సంతోషంగా దీర్ఘాయుష్యతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చల్లగా వర్తిల్లాలి. ఏమిటి తర్వాత ముఖ్యంగా బిడ్డా పాపలతో చల్లగా ఉండాలి, మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. ఏనన్నా మళ్ళీ మీకు మరిన్ని మంచి మంచి వంటలతో మీకు అన్నీ నేను చేసి చూపిస్తాను. చక్కగా చేసుకుని కడుపు నిండా భోంచేయండి. మీరు ఇలా నేర్చుకు చేసుకున్నారనుకో నాన్న, మీ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది అంటే, అమ్మయ్య బాబాయ్ పిల్లాడు బయట అక్కడక్కడ తినట్లేదు, ఏం తిన్నాడో ఏమిటో అని చెప్పి గాబరా ఉండదు, ఏదో చేస్తూ తింటున్నాడు పిల్లాడని చెప్పి తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది. తెలిసిందమ్మా, మీరు ఇలా కడుపు నిండా తినాలే కానీ మీకోసం ఎన్ని వంటలైనా నేను చేసి చూపిస్తాను. సరేనా నాన్న, ఇంతే పెసరపప్పు పచ్చడి చేసి చూపించాను. ఏమ్మా అది మిగిలిపోతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్ లేకపోతే కనుక అట్టులో వేసుకు తినేసేసేయండి. చలికాలమే కనుక ఇప్పుడు బాగానే ఉంటుంది, ఎండాకాలం అయితే కనుక ఏ పూటకు ఆ పూటే చేసుకు తినేయాలి, ఇంకా రాత్రి గుంచితే కనుక పులిసిపోయిన వాసన వస్తుంది. ఏనన్నా సరే, మళ్ళీ మరొక మంచి మంచి వంటకంతో మీ ముందుకు వస్తానే నేను. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరూ 100 ఏళ్ళు చల్లగా ఉండండి నాన్న, 100 ఏళ్ళు చల్లగా ఉండండి.